ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. విశాఖలో పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అవిశ్రాంత పోరాటం చేస్తామని తెలిపారు. ఏపీ రాజధానిగా అమరావతికే కాంగ్రెస్ మద్దతునిస్తుందన్న ఆయన రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీని వీడిన నేతలు మళ్లీ పార్టీలోకి రావాలని రుద్రరాజు ఆహ్వానించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. నాతో పాటు ఒక టీమును కూడా నియమించడం జరిగింది. నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తకి ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగా, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ప్రజలందరూ కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని చూశారు, గడిచినటువంటి 3 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, కాంగ్రెస్ పార్టీ మేలే అనేటువంటి భావనకు వచ్చారు. ఇటీవల రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కూడా ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సో ఆ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, మార్పులు, పోలరైజేషన్ ఈ దేశంలో రెండే రెండు, ఒకటి కాంగ్రెస్ లెడ్ ఫోర్సెస్ ఉంటాయి, ఒకటి భారతీయ జనతా పార్టీ లెడ్ ఫోర్సెస్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలు కలిగినటువంటి రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చేటువంటి భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు అందరితో కూడా జాతీయ స్థాయిలో ఉన్న, రాష్ట్ర స్థాయిలో ఉన్న కలిసి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ప్రధానంగా గడిచినటువంటి 8 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మేము పోరాటం చేస్తున్నాం. ఆ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సుమారు 140,000 కోట్ల పైపలు మేళ్లు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి నేను ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషనర్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి వేయడం జరిగింది. ఇటీవల సుప్రీంకోర్టులో వచ్చింది. సో డెఫినెట్గా న్యాయ పోరాటం కానీ ఇటు చట్టసభల్లో కానీ కాంగ్రెస్ పార్టీ దానికోసం పోరాటం చేస్తుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే అధికారంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల వైజ్ పెద్దలందరినీ కూడా కలుపుకుని నియోజకవర్గాల వైజ్ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని మాకున్నటువంటి స్ట్రెంగ్త్ని సమీకరించుకుని తప్పనిసరిగా మేము ప్రజాక్షేత్రంలో పోరాడతాం.